సో కార్డియాక్ సైకిల్ అంటే ఏంటో చూద్దాం. సో డెఫినేషన్ ఏంటంటే కార్డియాక్ సైకిల్ అంటే ద సైక్లికల్ ఈవెంట్స్ హ్యాపనింగ్ ఇన్ ద హార్ట్. హార్ట్ లో జరిగే ఈవెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వస్తుంది. సో అంటే ఒక సైకిల్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వస్తే దాన్ని సైకిల్ అంటాం. సో హార్ట్ లో జరిగే ఈవెంట్స్ అన్ని సైక్లికల్ గా ఉంటుంది కాబట్టి కార్డియాక్ సైకిల్. సో ఒక హార్ట్ బీట్ లో జరిగే ఈవెంట్ అన్నమాట ఇది. ఒక ప్రతి హార్ట్ బీట్ లో రెండు మేజర్ ఈవెంట్స్ ఉంటాయి. ఒకటి సిస్టోల్ అంటాం, ఇంకొకటి డయాస్టోల్. సిస్టోల్ అంటే అర్థం ఏంటంటే సో మాక్సిమం అమౌంట్ ఆఫ్ ప్రెషర్ రికార్డెడ్ డ్యూరింగ్ ఏ హార్ట్ బీట్. ఒక హార్ట్ బీట్ లో మాక్సిమం అమౌంట్ ఆఫ్ ప్రెషర్ రికార్డ్ అయ్యేది సిస్టోల్లో, మినిమం అమౌంట్ ఆఫ్ ప్రెషర్ రికార్డ్ అయ్యేది డయాస్టోల్లో. ఇంకోటి ఏంటంటే సిస్టోల్ టైంలో హార్ట్ కంట్రాక్ట్ అవుతుంది. హార్ట్ కంట్రాక్ట్ అయినప్పుడు బ్లడ్ అనేది హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ లోపలికి వెళ్తుంది. డయాస్టోల్ అప్పుడు హార్ట్ బ్లడ్ ని ఫిల్ చేసుకుంటుంది. సో ఇది సిస్టోల్ అండ్ డయాస్టోల్ చాలా బ్రీఫ్ గా చెప్పాలంటే. డ్యూరింగ్ సిస్టోల్ హార్ట్ కంట్రాక్ట్స్, డ్యూరింగ్ డయాస్టోల్ హార్ట్ రిలాక్స్ అవుతుంది. సో ఇది రిపీటెడ్ గా సైక్లికల్ మేనర్ లో జరుగుతుంది కాబట్టి కార్డియాక్ సైకిల్ అని చెప్పాం. సో ఈవెంట్స్ ఆఫ్ కార్డియాక్ సైకిల్ ఏంటంటే ఏట్రియల్ ఈవెంట్స్ ఇంకా వెంట్రికులర్ ఈవెంట్స్. అంటే ఏట్రియాలో జరిగేవి వెంట్రికులర్ లో జరిగేవి. ఏట్రియాలోనూ ఏట్రియల్ సిస్టోల్ అండ్ డయాస్టోల్ ఉంటుంది, వెంట్రికల్లోనూ వెంట్రికులర్ సిస్టోల్ అండ్ డయాస్టోల్ ఉంటుంది. సో డివిజన్ ఆఫ్ ద డ్యూరేషన్. సో యూజువల్ గా మనకు తెలిసిన యావరేజ్ హార్ట్ బీట్ వచ్చి 72 బీట్స్ పర్ మినిట్. అంటే అంటే ఒక హార్ట్ బీట్ కి పట్టే టైం వచ్చి 0.8 సెకండ్స్. అంటే 72 బీట్స్ డివైడెడ్ బై 60 సెకండ్స్. సో 0.8 సెకండ్ పడుతుంది ఒక హార్ట్ బీట్ కి. సో ఈ 0.8 సెకండ్ లో ఏమేం జరుగుతాయి అంటే ఏట్రియల్ సిస్టోల్ కి 0.11 సెకండ్స్, అంటే 0.1 సెకండ్. ఏట్రియల్ డయాస్టోల్ కి మిగతా 0.7 సెకండ్స్. అంటే సిస్టోల్ చాలా ఫాస్ట్ గా జరగద్ది, డయాస్టోల్ కి కొంచెం టైం పట్టద్ది. పంపింగ్ ఏమో చాలా ఫాస్ట్ గా చేసేస్తుంది, ఫిల్లింగ్ ఏమో కొంచెం టైం పట్టద్ది. ఇది ఏట్రియాకి పట్టే టైము ఈ 0.8 సెకండ్స్ లో. సిస్టోల్ కేమో 0.1 సెకండ్, డయాస్టోల్ కేమో 0.7 సెకండ్స్. అదే వెంట్రికల్స్ కి తీసుకుంటే వెంట్రికులర్ సిస్టోల్ కేమో 0.3 సెకండ్స్, వెంట్రికులర్ డయాస్టోల్ కి 0.5 సెకండ్స్. అంటే ఇప్పుడు ఏట్రియల్ సిస్టోల్ వెంట్రికులర్ సిస్టోల్ అనేవి సపరేట్ సపరేట్ గా జరగవు. సో సైమల్టేనియస్ గా ఇది జరుగుతున్నప్పుడు అది, అది జరుగుతున్నప్పుడు ఇది, సైమల్టేనియస్ గా జరిగిపోతుంది. కాబట్టి మనకి ప్రతి ఒక్క దానికి టైం ఇచ్చారు. సో ఇందులో జరిగే ఈవెంట్స్ ఏంటంటే సో వెంట్రికులర్ సిస్టోల్, వెంట్రికులర్ డయాస్టోల్. సో సబ్ డివిజన్స్. సో వెంట్రికులర్ సిస్టోల్ కి మనకి ఐసోవాల్యూమెట్రిక్ కంట్రాక్షన్, ఎజెక్షన్ పీరియడ్. అదే వెంట్రికులర్ డయాస్టోల్ కి సబ్ డివిజన్స్ వచ్చి ప్రోటో డయాస్టోల్, ఐసోవాల్యూమెట్రిక్ రిలాక్సేషన్, ర్యాపిడ్ ఫిల్లింగ్, స్లో ఫిల్లింగ్, లాస్ట్ ర్యాపిడ్ ఫిల్లింగ్. ఇవి సబ్ డివిజన్స్ అన్నమాట వెంట్రికులర్ సిస్టోల్, వెంట్రికులర్ డయాస్టోల్ కి. ఇంకొకసారి చెప్తున్నాను, వెంట్రికులర్ సిస్టోల్ కి ఐసోవాల్యూమెట్రిక్ కంట్రాక్షన్, సో ఐసోమెట్రిక్ కంట్రాక్షన్, ఎజెక్షన్ పీరియడ్. డయాస్టోల్ కి అయితే ప్రోటో డయాస్టోల్, ఐసోమెట్రిక్ రిలాక్సేషన్, ర్యాపిడ్ ఫిల్లింగ్, స్లో ఫిల్లింగ్, ఫిల్లింగ్, లాస్ట్ ర్యాపిడ్ ఫిల్లింగ్. సో ఫస్ట్ ఏట్రియల్ సిస్టోల్. ఏట్రియల్ సిస్టోల్ ని మనం ఏమని చెప్తామంటే లాస్ట్ ర్యాపిడ్ ఫిల్లింగ్ ఫేస్ లేదా ప్రీ సిస్టోల్ అని చెప్తాం. సో ఇట్ ఈస్ యూజువల్లీ కన్సిడర్డ్ యాజ్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ వెంట్రికులర్ డయాస్టోల్. లాస్ట్ ఫేజ్ ఆఫ్ వెంట్రికులర్ డయాస్టోల్ అంటే ఇప్పుడు వెంట్రికల్స్ రిలాక్స్ అయిపోయాయి. సో రిలాక్స్ అయిపోయేటప్పుడు మన దాని తర్వాత వెంట్రికులర్ సిస్టోల్, ఏట్రియల్ సిస్టోల్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీని డ్యూరేషన్ అయితే 0.11 సెకండ్స్. సో వెంట్రికల్స్ రిలాక్స్ అయిపోయాయి, రిలాక్స్ అయిపోయాక మనకి ఏట్రియల్ సిస్టోల్ స్టార్ట్ అవుద్ది. సో ఫస్ట్ అనమాట దీన్ని ర్యాపిడ్ ఫిల్లింగ్ అని కూడా అంటాం. అండ్ ఈ డ్యూరేషన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ 10% ఆఫ్ ద బ్లడ్ ఫోర్స్డ్ ఫ్రమ్ ఏట్రియా ఇన్ టు ద వెంట్రికల్స్. వెంట్రికల్స్ ఏట్రియా ఇలా పుష్ చేసినప్పుడు ఏట్రియాలో ఉండే బ్లడ్ వెంట్రికల్స్ లోపలికి వెళ్తాయి. అంటే 10% ఆఫ్ ద బ్లడ్ వెళ్తుంది. సో ప్రెషర్ అండ్ వాల్యూమ్ చేంజెస్కి వస్తే ఇంట్రా ఏట్రియల్ ప్రెషర్ ఇంక్రీజెస్. సిస్టోల్ అంటేనే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంట్రా వెంట్రికులర్ ప్రెషర్ పెరుగుద్ది అండ్ వెంట్రికులర్ వాల్యూమ్ కూడా పెరగద్ది. ఎందుకంటే ఏట్రియా ప్రెస్ చేసినప్పుడు బ్లడ్ అంతా వెంట్రికల్స్ లోపలికి వెళ్తుంది కాబట్టి. సో ఫోర్త్ హార్ట్ సౌండ్, కాంట్రాక్షన్ ఆఫ్ ఏట్రియల్ మస్కులేచర్ కాజెస్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫోర్త్ హార్ట్ సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏట్రియల్ డయాస్టోల్. సో ఏట్రియల్ డయాస్టోల్
వెంట్రి ఏట్రియల్ సిస్టోల్ తర్వాత ఏట్రియల్ డయాస్టోల్ అంటే ఏట్రియా కంట్రాక్ట్ అయిన తర్వాత ఏట్రియా రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే ఆల్టర్నేటింగ్ గా జరుగుతుంది, దీని తర్వాత అది, దాని తర్వాత అది, అలాగా. సో సైమల్టేనియస్లీ సో ఈ వెంట్రికులర్ డయాస్టోల్ స్టార్ట్ అవుతుంది అంటే ఏట్రియల్ సిస్టోల్ కూడా సైమల్టేనియస్ గా స్టార్ట్ అవుతుంది. ఏట్రియల్ డయాస్టోల్ వచ్చి 0.7 seconds ఉంటుంది. ద లాంగర్ ఏట్రియల్ డయాస్టోల్ ఇస్ నెసెసరీ బికాస్ ఎందుకంటే ఏట్రియా మొత్తం ఫిల్ అవ్వడానికి 0.7 seconds పడుతుంది. సో ఇప్పుడు వెంట్రికులర్ ఈవెంట్స్ వెరీ సింపుల్ గా ప్రీవియస్ కి సమ్మరైజ్ చేయాలంటే ఏట్రియల్ సిస్టోల్, ఏట్రియల్ డయాస్టోల్. ఏట్రియల్ సిస్టోల్లో ఏట్రియా ప్రెస్ చేస్తుంది అంటే కంట్రాక్ట్ అవుతుంది. కంట్రాక్ట్ అయినప్పుడు బ్లడ్ వెంట్రికల్స్ లోపలికి వెళ్తుంది. దాని తర్వాత కంట్రాక్ట్ అయిన తర్వాత ఇమీడియట్ గా ఏమవ్వాలి, రిలాక్స్ అవ్వాలి. సో రిలాక్స్ అయ్యే టైంలో ఏమవుతుందంటే బ్లడ్ ని ఫిల్ చేసుకుంటుంది. సో దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ జరిగేది వెంట్రికులర్ ఈవెంట్స్. సో వెంట్రికులర్ ఈవెంట్స్ లో మనం సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఐసోమెట్రిక్ కంట్రాక్షన్ పీరియడ్, ఎజెక్షన్ పీరియడ్, ప్రోటోడయాస్టోల్, ఐసోమెట్రిక్ రిలాక్సేషన్ పీరియడ్, ర్యాపిడ్ ఫిల్లింగ్, స్లో ఫిల్లింగ్, లాస్ట్ ర్యాపిడ్ ఫిల్లింగ్ ఫేస్. సో ఫస్ట్ ఐసోమెట్రిక్ కంట్రాక్షన్ పీరియడ్. సో వెంట్రికులర్ సిస్టోల్ లో ఇది ఫస్ట్ ఫేజ్ అన్నమాట. ఇది 0.05 seconds ఉంటుంది. సో దిస్ టైప్ ఆఫ్ మస్క్యులర్ కంట్రాక్షన్ క్యారెక్టరైజ్డ్ బై, సో మనకి లెంగ్త్ ఫైబర్స్ లెంగ్త్ ఏం చేంజ్ అవ్వదు అనమాట. అంటే మజిల్ ఫైబర్స్ చిన్నగా అవ్వవు, పెద్దగా అవ్వవు. సో వెంట్రికల్స్ లో ఉండే మజిల్ ఫైబర్స్, సో కానీ మజిల్ కొంచెం కంట్రాక్ట్ అవుతుంది. సో దీన్నే ఐసోమెట్రిక్ కంట్రాక్షన్ అంటాం. అంటే లెంగ్త్ లో ఎటువంటి చేంజ్ లేకుండా కంట్రాక్ట్ అవ్వడం. నెక్స్ట్ ఐసోమెట్రిక్ కంట్రాక్షన్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఏట్రియల్ సిస్టోల్ తర్వాత అయిపోగానే వెంటనే వెంట్రికులర్ సిస్టోల్ స్టార్ట్ అవుతుంది. సో ద ఏట్రియో వెంట్రికులర్ వాల్స్ క్లోజ్ అవుతాయి అన్నమాట. సో క్లోజ్ అయినప్పుడు ఎందుకు క్లోజ్ అవుతాయంటే వెంట్రికల్స్ లో ప్రెషర్ పెరిగింది కాబట్టి క్లోజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు సెమీ లూనార్ వాల్స్ వచ్చి ఆల్రెడీ క్లోజ్డ్ గానే ఉంది. నౌ వెంట్రికల్స్ కాంట్రాక్ట్ యాజ్ క్లోజ్డ్ క్యావిటీస్. ఓకే, సో ఐసోమెట్రిక్ కంట్రాక్షన్ మనకి ఆ పేర్లోనే ఉంటుంది అనమాట, హాఫ్ ఆఫ్ ద కాన్సెప్ట్. సో ఆ మజిల్ లెంగ్త్ ఏమీ మారకుండా క్లోజ్డ్ వాల్స్ లాగా, అంటే ఏట్రియో వెంట్రికులర్ వాల్స్ క్లోజ్ అయిపోయాయి, సెమీ లూనార్ వాల్స్ క్లోజ్ అయిపోయాయి. సో ఎంటైర్ వెంట్రికల్స్ అన్ని ఒక క్లోజ్డ్ బాక్స్ లాగా ఉంది. సో ఆ క్లోజ్డ్ బాక్స్ లో ఇప్పుడు కంట్రాక్షన్ జరిగింది కాబట్టి దాంట్లో ఎటువంటి చేంజ్ జరగలేదు. మజిల్ ఫైబర్స్ షార్ట్ అవ్వలేదు, లెంగ్త్ అవ్వలేదు. కాబట్టి ఇది ఐసోమెట్రిక్ కంట్రాక్షన్ పీరియడ్. సో ఇన్ సచ్ ఎ వే దట్ నో చేంజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ వెంట్రికల్ ఛాంబర్స్ ఆర్ లెంగ్త్ ఇన్ ద మజిల్ ఫైబర్స్, ఓన్లీ లోపల టెన్షన్ మాత్రమే మారుతుంది. సో ఇప్పుడే మనకి ఆ ఏవి వాల్స్ క్లోజ్ అవుతాయి కదా, ఐసోమెట్రిక్ కంట్రాక్షన్ అప్పుడు, లేదా దీన్ని ఐసోవాల్యూమెట్రిక్ కంట్రాక్షన్ అని కూడా అంటాం. ఫస్ట్ ఏవి వాల్స్ క్లోజ్ అయ్యేటప్పుడే ఫస్ట్ హార్ట్ బీట్ వింటాం. సో మనకి లాస్ట్ వెంట్రికులర్ డయాస్టోల్ అప్పుడు చూసాం, అప్పుడు ఏంటంటే ఫోర్త్ హార్ట్ సౌండ్ అప్పుడు వింటాము. సో ఇప్పుడు ఏంటంటే వెంట్రికులర్ సిస్టోల్ స్టార్టింగ్ లో ఫస్ట్ హార్ట్ సౌండ్ వింటాం. సో లబ్ అనే ఫస్ట్ హార్ట్ సౌండ్, ఫస్ట్ హార్ట్ సౌండ్ కి మీనింగ్ ఏంటంటే క్లోజర్ ఆఫ్ ఏవి వాల్స్, అంటే ట్రైకస్పిడ్, బైకస్పిడ్ రెండు క్లోజ్ అయితే దాన్ని ఫస్ట్ హార్ట్ సౌండ్ అంటాం, లబ్. ఎజెక్షన్ పీరియడ్, సో ఇప్పుడు దీని తర్వాత ఏమవుతుందంటే సెమీ లూనార్ వాల్స్ ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ అయిన తర్వాత బ్లడ్ అనేది వెంట్రికల్స్ నుంచి బయటకి ఎజెక్ట్ అవుతుంది, అంటే ఆర్టరీస్ లోపలికి ఎజెక్ట్ అవుతుంది. సో దీన్నే కాబట్టి దాన్ని ఎజెక్షన్ అవుతుంది కాబట్టి దాన్ని ఎజెక్షన్ పీరియడ్ అని పిలిచాం. దీని డ్యూరేషన్ 0.22 seconds. ఎజెక్షన్ పీరియడ్ రెండు స్టేజెస్ లో ఉంటుంది. సో ఒకటి ర్యాపిడ్ ఎజెక్షన్, ర్యాపిడ్ అంటే ఫాస్ట్ గా ఎజెక్ట్ అవుద్ది. సో ఫస్ట్ స్టేజ్ వచ్చి ఓపెన్ సెమిలునార్ వాల్స్ ఓపెన్ అవ్వగానే చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ వెంట్రికల్స్ నుంచి అయోటా పల్మనరీ ఆర్టరీకి అలా పంప్ అయిపోద్ది. సో ఇది 0.13 seconds ఉంటుంది. తర్వాత స్లో ఎజెక్షన్. సో ఫస్ట్ ఏమో చాలా ఫోర్స్ గా ఎజెక్ట్ చేస్తుంది, తర్వాత స్లో అవుతుంది అనమాట, దాన్నే స్లో ఎజెక్షన్ పీరియడ్ అంటాం. సో ఇది 0.09 seconds ఉంటుంది. సో ప్రోటోడయాస్టోల్, ప్రోటోడయాస్టోల్ వచ్చి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ వెంట్రికులర్ డయాస్టోల్ అనమాట. సో ఇది 0.04 seconds ఉంటుంది. సో ఎజెక్షన్ ఆఫ్ ద బ్లడ్ తర్వాత లోపల ఇంకా బ్లడ్ ని మొత్తాన్ని అయోటాకి పల్మనరీ ఆర్టరీకి సెండ్ చేసేసాం. ఇప్పుడు అయోటాలోను పల్మనరీ ఆర్టరీలోను ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే బ్లడ్ లోప అక్కడ ఉంది కాబట్టి. ప్రెషర్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఈ వెంట్రికల్స్ లో ప్రెషర్ తగ్గిపోతుంది. సో ప్రోటోడయాస్టోల్ వెంట్రికులర్ ప్రెషర్ బికమ్స్ లెస్,
అంటే అయోటాలోను పల్మనరీ ఆర్టరీ కంటే కూడా ఈ వెంట్రికల్స్ లో ప్రెషర్ తగ్గిపోయినప్పుడు సెమిలూనార్ వాల్స్ క్లోజ్ అయిపోతాయి. ఈ సెమిలూనార్ వాల్స్ క్లోజ్ అయినప్పుడే మనకి ఫస్ట్ సెకండ్ హార్ట్ బీట్ డబ్ సౌండ్ వినిపిస్తుంది. సో సెకండ్ హార్ట్ బీట్ కి మీనింగ్ ఏంటంటే క్లోజర్ ఆఫ్ సెమిలూనార్ వాల్స్ అని. ఆ సెమిలూనార్ వాల్స్ కూడా అయోటాకి పల్మనరీ ఆర్టరీకి బిగినింగ్ లో ఉంటాయి కాబట్టి. సో ఫస్ట్ హార్ట్ బీట్ మనం ఎప్పుడు వింటాము అంటే వెంట్రికులర్ సిస్టోల్ అప్పుడు, సెకండ్ హార్ట్ బీట్ వెంట్రికులర్ డయాస్టోల్ అప్పుడు వింటాం. సో ఐసోమెట్రిక్ రిలాక్సేషన్. ఇప్పుడు ఏమైంది, ఇన్ దిస్ టైప్ ఆఫ్ మస్క్యులర్ రిలాక్సేషన్ టెన్షన్ లోపల ఉన్న ప్రెషర్ అంతా తగ్గిపోయింది అన్నమాట. సో లోపల ఉండే ప్రెషర్ అంతా తగ్గిపోయి మనకి అన్ని వాల్స్ వన్స్ అగైన్ అన్ని వాల్స్ క్లోజ్ అయిపోయాయి. క్లోజ్ అయిపోయి ప్రెషర్ అంతా తగ్గిపోయింది. సో ర్యాపిడ్ ఫిల్లింగ్ స్టేజ్. ఈ ర్యాపిడ్ ఫిల్లింగ్ స్టేజ్ లో ఏవి వాల్స్ ఓపెన్ గా ఉన్నాయి. ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్ గా బ్లడ్ అనేది ఏట్రియా నుంచి డైరెక్ట్ గా అలా వెంట్రికల్స్ లోపలికి పడిపోతూ ఉంటుంది. దాన్నే మనం ర్యాపిడ్ ఫిల్లింగ్ ఫేజ్ అంటాం. అంటే అలా బ్లడ్ సో సెమీ సారీ సుపీరియర్ వినా కేవా ఇన్ఫీరియర్ వినా కేవా తర్వాత పల్మనరీ వెయిన్స్ నుంచి అలా బ్లడ్ డైరెక్ట్ గా ఏట్రియా నుంచి ఈ ఏవి వాల్స్ ఓపెన్ లో ఉన్నాయి కాబట్టి అలా బ్లడ్ వెంట్రికల్స్ లోపలికి ఫిల్ అయిపోతుంది. అరౌండ్ 70% ఆఫ్ ద బ్లడ్ అనేది వెంట్రికల్స్ లోపలికి డైరెక్ట్ గా వచ్చేస్తాయి, అలా డైరెక్ట్ గా పడిపోతుంది. సో అప్పుడు రషింగ్ ఆఫ్ ద బ్లడ్, ఆ రషింగ్ ఆఫ్ ద బ్లడ్ నే అప్పుడే మనం ఇంకొక సౌండ్ వింటాం, దాన్నే థర్డ్ హార్ట్ సౌండ్ అంటాం. తర్వాత స్లో ఫిల్లింగ్. ఫస్ట్ ఏమో చాలా ఫాస్ట్ గా ఫిల్ అవుతుంది, దాని తర్వాత స్లో అయిపోతుంది అనమాట. ఇందాక చూసినట్టే ర్యాపిడ్ ఎజెక్షన్ స్లో ఎజెక్షన్ లాగానే ర్యాపిడ్ ఫిల్లింగ్ స్లో ఫిల్లింగ్. సో దాన్నే మనం డయాస్టాసిస్ అంటాం. సో ఎందుకంటే స్లో అయింది కాబట్టి. సో ఈ స్లో టైంలో 20% ఆఫ్ ద బ్లడ్ ఫిల్ అవుతుంది. అంటే టోటల్ 100% లో 70% ఏమో ర్యాపిడ్ ఫిల్లింగ్ అప్పుడు అయింది, మిగతా 20% ఏమో స్లో ఫిల్లింగ్. తర్వాత జరిగే ఏట్రియల్ సిస్టోల్ అప్పుడు రిమైనింగ్ 10%. సో లాస్ట్ ర్యాపిడ్ ఫిల్లింగ్ ఫేజ్ లో సో దాన్ని మనం ఏట్రియల్, లాస్ట్ ర్యాపిడ్ ఫిల్లింగ్ తర్వాత జరిగేది ఏట్రియల్ సిస్టోల్ అనమాట. ఈ ఏట్రియల్ సిస్టోల్ అప్పుడు ఏట్రియా కంట్రాక్ట్ అయ్యి రిమైనింగ్ 10% ఆఫ్ ద బ్లడ్ ని కూడా మనకి వెంట్రికల్స్ లోపలికి పంపించేస్తుంది. సో దీన్నే మనం ఏమంటామంటే ఏట్రియల్ కిక్ అంటాం. సో ఇప్పుడు మనకి ఫైనల్ గా సమ్మరీ ఏంటంటే ఏమేం చూసామంటే ఏట్రియల్ సిస్టోల్ అంటే ఏంటి, ఏట్రియల్ డయాస్టోల్, వెంట్రికులర్ సిస్టోల్, వెంట్రికులర్ డయాస్టోల్, వాటి యొక్క సబ్ డివిజన్స్, దాని తర్వాత వాటి యొక్క డ్యూరేషన్స్, ద హార్ట్ సౌండ్స్, ఫస్ట్ హార్ట్ సౌండ్ ఎప్పుడు వింటాం, సెకండ్ హార్ట్ సౌండ్ ఎప్పుడు వింటాం, థర్డ్ అండ్ ఫోర్త్. ఫస్ట్ హార్ట్ సౌండ్ ఎప్పుడు వింటామంటే బిగినింగ్ ఆఫ్ ద ఏట్రియల్ సిస్టోల్, అంటే క్లోజర్ ఆఫ్ ఏవి వాల్స్. సో సెకండ్ హార్ట్ సౌండ్ ఎప్పుడు వింటామంటే బిగినింగ్ ఆఫ్ ద వెంట్రికులర్ డయాస్టోల్, అంటే క్లోజర్ ఆఫ్ సెమీలూనార్ వాల్స్. థర్డ్ హార్ట్ సౌండ్ ఎప్పుడు వింటామంటే ర్యాపిడ్ ఫిల్లింగ్ అప్పుడు వింటాం, అంటే డైరెక్ట్ గా బ్లడ్ ఏట్రియా నుంచి వెంట్రికల్స్ కి పడేటప్పుడు థర్డ్ హార్ట్ సౌండ్ వింటాం. ఫోర్త్ హార్ట్ సౌండ్ ఏట్రియల్ కిక్ ఆర్ ఏట్రియల్ డయాస్టోల్ అప్పుడు వింటాం. సో ఇది ఫోర్ హార్ట్ సౌండ్స్ అనమాట. మనకి మామూలుగా ఫోర్ లో టూ చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ హార్ట్ సౌండ్ ఎప్పుడు, సెకండ్ హార్ట్ సౌండ్ ఎప్పుడు ఇంపార్టెంట్. మీకు కానీ అర్థం కాకపోతే ఏదన్నా పాయింట్ ఉంటే కమెంట్ లో పెట్టండి, లేదంటే మళ్ళీ ఒకసారి వీడియో ఫస్ట్ నుంచి రివైండ్ చేసి చూస్తే మీకు ఒక 2-3 times చూస్తే ఆబ్వియస్లీ ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైపోతుంది. అంటే మీరు మైండ్ లో ఇమాజినేషన్ చేసుకోవాలి, ఏట్రియా ఎలా ఫిల్ అవుతుంది, వెంట్రికల్స్ ఎలా ఫిల్ అవుతుంది, ఎలా ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది అని ఇమాజినేషన్ చేసుకుంటూ చదివితే ఈ కార్డియాక్ సైకిల్ అనేది చాలా ఈజీ. సో ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏదైనా టాపిక్స్ చాలా కష్టంగా ఉంటే ఈరోజు చేసిన రెండు టాపిక్స్ మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్స్, యాక్షన్ పొటెన్షియల్, ఇంకా కార్డియాక్ సైకిల్. ఇలా ఇంకేదన్నా టాపిక్స్ చాలా కష్టంగా ఉన్నాయి అంటే నాకు మెయిల్ చేయండి లేదా కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.